సో చూసారు కదా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. మనం అలా స్క్రబ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఫేస్ డల్నెస్ని రిమూవ్ చేసి గ్లోగా ఉంచుతుంది. అండ్ ఇక్కడ ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఇలా అంటున్నప్పుడు మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే ఏం చేయాలి, ఈ డల్ స్కిన్ అసలు ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను విజయ. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే డల్ స్కిన్కి ఒక మంచి స్క్రబ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో స్కిన్ అనేది డల్గా అయిపోతుంది, ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయినా కూడా, లేకపోతే ఎక్కడైనా మనం బయట తిరిగినా కూడా మన స్కిన్ డల్ అయిపోతుంది అనమాట. సో డల్ అయినప్పుడు మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తే అంత ఒక డల్నెస్ అనేది రిమూవ్ అవ్వదు. మనం డల్నెస్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఫేస్ మీద ఉన్న డెడ్ స్కిన్ని రిమూవ్ చేయాలన్నమాట. మనం ఏదైనా స్క్రబ్ అనేది యూజ్ చేయాలి. సో స్క్రబ్ యూజ్ చేయండి. మీరు హోమ్ మేడ్ స్క్రబ్స్ కానీ లేకపోతే బయట మార్కెట్లో దొరికేవి కూడా, మీరు ఏది యూజ్ చేసుకున్నా మీ స్కిన్ టైప్కి సూట్ అయ్యే స్క్రబ్ ఏది యూజ్ చేసినా కూడా మీ డల్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది అనమాట. సో స్కిన్ డల్ అయిపోవడం అన్నది అది న్యాచురల్గానే మనకి అవుతూ ఉంటుంది. దాన్ని డల్ అవ్వకుండా ఆపడం అనేది మనం చేయలేము, ఎందుకంటే మనం ఏదో ఒక జర్నీ చేస్తూ ఉండాలి, ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అలాగా మనం పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే మనం మన థాట్స్ కానీ దీనివల్ల మన స్కిన్ బాగా డల్ అయిపోతుంది అనమాట. సో డల్ అయినప్పుడు ఖచ్చితంగా స్క్రబ్స్ అనేది యూజ్ చేయండి. సో ఫేస్ వాష్, మీరు ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్ యూజ్ చేయండి. సో నేను ఈరోజు చూపించేది, నేను యూజ్ చేసేది అండ్ నాకు నచ్చింది మీకు షేర్ చేయాలనుకుంది ఏంటంటే వాల్నట్ స్క్రబ్ అనమాట. సో ఫర్ ఆల్ స్కిన్ టైప్ స్క్రబ్ ఇది. సో మీకు ఆల్రెడీ తెలుసున్న వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను. ఇది వాల్నట్ స్క్రబ్ అనమాట. సో ఈ వాల్నట్ స్క్రబ్ ఏంటంటే మన ఫేస్ మీద ఎప్పుడు మన ఫేస్ అనేది బ్రైట్గా ఉంచడానికి, ఆ డల్నెస్ని రిమూవ్ చేయడానికి, దానికి మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వాల్నట్ స్క్రబ్ అనేది. సో ఇది ఇన్స్టెంట్గా డల్ స్కిన్ అనేది రిమూవ్ చేస్తుంది. సో మన ఛానల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు, అక్క మాది చాలా స్కిన్ డల్గా ఉంటుంది అండ్ స్కిన్ కలర్ రావట్లేదు అని చెప్పి. మీరు స్కిన్ కేర్ ఫాలో అయితేనే చాలు, మీ స్కిన్ అనేది ఎక్కువ ప్రాబ్లమ్స్లో పడకుండా అనేది ఉంటుంది అనమాట. అంటే పింపుల్స్ లేకుండా, పింపుల్స్ వల్ల డార్క్ స్పాట్స్ పడిపోతాయి ఇలాంటివి లేకుండా మీ స్కిన్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది అనమాట మీ స్కిన్ కేర్ ఫాలో అయినట్లయితే. ఆల్రెడీ స్కిన్ కేర్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇదనమాట, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూపిస్తాను. అంటే ప్యాకేజింగ్ డీటెయిల్స్ అండ్ ప్రైస్ ఇవన్నీ షేర్ చేస్తాను, తర్వాత నా ఫేస్ మీద నేను స్క్రబ్ చేసి ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అదనమాట, ఇప్పుడు నేను మీకు దీని ఫుల్ డీటెయిల్స్ చూపిస్తాను, దాని తర్వాత డెమో కూడా చూపిస్తాను నేను నా ఫేస్ మీద స్క్రబ్బింగ్ చేసుకుంటూ. సో చూసేయండి. సో ప్యాకేజింగ్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట ఓవరాల్గా వాల్నట్ ఫేస్ స్క్రబ్ ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. ఇది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది మన ఫేస్ మీద ఉన్న, అండ్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని కూడా బాగా రిమూవ్ చేస్తుంది. ఇందులో మనకేంటంటే కొంచెం స్క్రబ్బింగ్ చేసుకునేటప్పుడు గ్రాన్యూల్స్ ఉంటాయి కదా లోపల, అవేంటంటే మనకి డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మనకి కొంచెం పెద్ద పెద్దగానే ఉంటాయి. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే పింపుల్స్ ఇంకా ఎక్కువైపోతాయి అలా స్క్రబ్ చేసుకోవడం వల్ల. సో అదనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 80 రూపీస్ అనమాట. సో ఇది నేను ఏంటంటే బయట మెడికల్ షాప్స్లోనే తీసుకున్నాను, మెడికల్ షాప్లో అలా తీసుకున్నాను, నేను ఇంకా ఆన్లైన్లో అలా తీసుకోలేదు. మీకు ఆన్లైన్లో కావాలి అంటే కూడా మీరు ఆన్లైన్లో చూడండి, ఉంటుంది, సెర్చ్ చేయండి. ఇది నెట్ వెయిట్ వచ్చేసి 60 grams ఉంటుంది. సో ఇదనమాట ఓవరాల్ ప్యాకేజింగ్, అండ్ మనకి అన్ని స్కిన్ టైప్స్కి కూడా సూట్ అయిపోతుంది అనమాట. సో ఇదేంటంటే మనకి స్కిన్ని కలర్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది, దాంతోపాటు స్కిన్ స్మూత్గా, క్లియర్గా అండ్ బ్యూటిఫుల్గా కూడా ఉంటుందన్నమాట ఇది యూజ్ చేయడం వల్ల. సో ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏంటంటే డల్ స్కిన్ కదా, సో ఆ డల్ స్కిన్ కూడా బాగా రిమూవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నా ఫేస్ మీద నేను అప్లై చేసి మీకు షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతే స్క్రబ్ చేసుకోవాలి, డైరెక్ట్గా మనం ఇలా పెట్టుకోకూడదు, ఎందుకంటే కొంచెం తడి లేకపోతే మన స్కిన్ మీద ఇందులో కొంచెం చిన్న చిన్న గ్రాన్యూల్స్లో ఉంటాయి కదా, అది మన ఫేస్ మీద గీతలు పడిపోతాయి అన్నమాట. సో మనం ఫేస్ తడుపుకున్న తర్వాతే స్క్రబ్ అనేది యూజ్ చేయాలి, ఇదే కాదు ఏ స్క్రబ్ అయినా కూడా సరే. సో ఇప్పుడు నేను నా ఫేస్ మీద స్క్రబ్ చేసుకుంటున్నాను, ఫేస్ వాష్ చేసుకున్నాను, కొంచెం తడిగా ఉంది నా ఫేస్, కొంచెం తీసుకొని
మనం డైలీ ఏంటంటే ఫేస్ వాష్ చేసుకుంటాము. ఫేస్ వాష్ చేసుకుంటే ఆ మురికి లోపల వరకు ఉన్న డర్ట్ అనేది అంతలాగా మనకు రిమూవ్ అవ్వదు అనమాట. స్క్రబ్ చేసుకుంటేనే మనకి డర్ట్ అనేది చాలా బాగా రిమూవ్ అవుతుంది, లేదంటే అది అలాగ మనకి ఫేస్లో పేరుకుపోయి ఉంటుంది అనమాట. మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్క్రబ్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న గ్రాన్యూల్స్ ఏంటంటే మనం స్క్రబ్ చేసుకునేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇస్తుంది అనమాట మన ఫేస్ మీద. సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి స్కిన్ చాలా గ్లోగా కనిపిస్తుంది. సో ఇలా చేస్తూ ఉండాలి, అప్పర్ డైరెక్షన్లో చేయండి. కిందకి చేయడం వల్ల స్కిన్ సాగిపోతుంది, సాగిపోతే ముడతలు వచ్చేస్తాయి అనమాట. సో స్కిన్ టైట్గా ఉండాలంటే మనం స్క్రబ్బింగ్ చేసుకున్న, ఫేస్ వాష్ చేసుకున్న అప్పర్ డైరెక్షన్లో చేసుకోవాలన్నమాట. స్క్రబ్బింగ్ ఏంటంటే మనకి మన స్కిన్ మీద మనం చేసుకునే విధంగా చేసుకుంటేనే అది మన ఫేస్కి మంచి రిజల్ట్ ఇస్తుంది. సో మనం తెలిసి తెలియకుండా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనకి రియాక్షన్ వేరేలా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం మీ ఫేస్ మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా ఇలా అప్పర్ డైరెక్షన్లో మాత్రమే మీరు స్క్రబ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీ డెడ్ స్కిన్ బాగా రిమూవ్ అయిపోయి మంచి సాఫ్ట్ స్కిన్ అనేది వస్తుంది అన్నమాట, స్కిన్ హెల్తీగా ఉంటుంది. సో మీరు ఇది ఖచ్చితంగా యూజ్ చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మీ ఫేస్లో. ఆల్రెడీ యూజ్ చేసి మీకు నచ్చింది అంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇందులో ఏంటంటే నాకు ఎలా అనిపించింది, నేను యూజ్ చేస్తే నా ఫీలింగ్ ఏంటన్నదే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇందులో ఇంకా ఏదైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా, మాకు పడుతుందా, అలా ఏమీ లేదన్నమాట, ఎందుకంటే ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. సో ఇలాగా చేసుకున్న తర్వాత మీరు కొంచెం వాటర్ తడుపుతూ కొంచెం ఎక్కువసేపు అంటే మీకు జస్ట్ 5 to 10 minutes వరకు మీరు చేసుకోవచ్చు మీ ఫేస్ మీద. తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాను. మనం అలాగా చేసుకోవడం వల్ల, స్క్రబ్ చేసుకోవడం వల్ల ఫేస్ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, ఫేస్ ఆ డల్నెస్ని రిమూవ్ చేసి గ్లోగా ఉంచుతుంది. అండ్ ఇక్కడున్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోయి ఇలా అంటున్నప్పుడు మన ఫేస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది అనమాట. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. అంటే ఏం చేయాలి, ఈ డల్ స్కిన్ అసలు ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అనేవి ఉంటాయి. సో కంపల్సరీగా మీరు స్క్రబ్ అనేది యూజ్ చేసి చూడండి, మీ డల్ స్కిన్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, సో పార్లర్కి వెళ్ళడం, ఎక్కువ మనీ వేస్ట్ చేయడం ఇలాంటివి కాకుండా సో ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీ కమెంట్స్ అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను విజయ, మళ్ళీ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్, టేక్ కేర్.